Rastam Loni Devala Yalapai Jargutuna Dadulapai Devala Yimku Samaninchina Committee Mariu, PS Committee Nierpa Jesse Prati Gudi Mata Pedalanu, Nelluru Jilla Rapuru Police Station Kupampinchi, Avagahana Sadasunu, Venkatagiri Circle Inspector Nagamalleshwar Rao Nirvahincharu. Venkatagiri Circle Inspector Nagamalleshwar Rao Matladutu, Anni Devalayalaku, Bhadrata, Tagu Jagratalanu, Mata Pedalu Teesukovalani, Ayana Teliparu. జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అందరూ తగు జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు, రాపూరు ఎస్ఐ కోటిరెడ్డి, ఎస్ఏఎల్సీ ట్రెజరీ జయరావు, రాపూరి పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ సచివాలయం మహిళా పోలీస్ సిబ్బంది, రాపూరు మండలం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. Baba, nanti sana ya, sana. Station lo nih, nih last year nih, viral, viral. Dokter di sini pasti jalan. Ini kenapa kayak gini aja? Most of the nearly 80% of the staff there agree with us. Apa sih nih? Ini mau sana rai beti, saja sama ini aja. Ada yang ini kok? కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని చెదురుమదురు సంఘటనల్లో ముఖ్యంగా ఈ కొంతమంది కుంట్రీ చర్యల్లో భాగంగా కొన్ని ప్రార్థనా స్థలాల దగ్గర విగ్రహాలను కొంత డ్యామేజ్ చేయడం కొంతమందికి సంబంధించినటువంటి విశ్వాసాలను వాళ్ళ మనోభావాన్ని గాయపరిచేయడం కొన్ని ప్రవర్తించిన ప్రవర్తనలో భాగంగా కొన్ని చోట్ల ప్రార్థనా స్థలాలు డ్యామేజ్ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన దాని మీద ఎస్పీ గారు అయినటువంటి వారి ఆదేశాల మేరకు వెంకటగిరి సర్కిల్లో కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పి వారు ఆదేశించిన మీద మేము రాపూరు మండలంలో కూడా అన్ని విశ్వాసాలు ఉండేటటువంటి అందరి ముఖ్యులతోటి ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ సందర్భంగా మా యొక్క మనం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రార్థనా స్థలాలని నిర్వహించేటటువంటి వ్యక్తులు ఉంటారో దయచేసి వారు వారి యొక్క శక్తిని బట్టి కొంతమందికి కొన్ని చోట్ల ఈ యొక్క సీసీ కెమెరాలను పెట్టమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అన్నిటిని కూడా విజిట్ చేసినప్పుడు కొంతమంది ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అలా లేనటువంటి వాళ్ళు కనీసం ఒక మనిషిని ఎవరినైనా కానీ అక్కడ రాత్రి సమయాల్లో ఒక వ్యక్తిని కానీ ఉంచినట్లయితే అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. అలాగే గ్రామ స్థాయిలో కూడా రక్షక దళాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఉన్నాయి. దాని పరంగా కూడా చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే మన భారతదేశంలో అన్ని విశ్వాసాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ఒకటికి మించి ప్రతి ఒక్కరి విశ్వాసాలకు సంబంధించి కూడా ప్రార్థనా మందిరాలు ఉంటాయి. కాబట్టి అన్ని చోట్ల కూడా పోలీస్ ప్రెజెన్స్ ఉంచాలి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి దాన్ని నిర్వాహకుల యొక్క సహకారంతో అదేవిధంగా గ్రామ ప్రజల యొక్క సహకారంతో వాటి రక్షణ బాధ్యత చేపట్టడానికి మాకు దగ్గర డైరెక్షన్స్ వచ్చినాయి. కాబట్టి దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఉండేటటువంటి యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉండేటటువంటి వ్యవస్థ ద్వారా కూడా సమాచార వ్యవస్థని మెరుగుపరుచుకొని దాని ద్వారా కూడా ఎవరైనా అనుమానితుల కదలికలున్నట్లయితే ప్రజలకు కూడా నేను కోరేది ఏంటంటే ఎవరైనా గ్రామాల్లో కానీ రాపూర్ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నట్లుగా కానీ ఉన్నట్లయితే తక్షణమే ఆ సమాచారాన్ని డైలామెట్ కానీ లేదంటే స్థానికంగా ఉండేటటువంటి ఎస్ఐ గారి కానీ లేదంటే మా నెంబర్స్ కానీ ఎవరికైనా కానీ తక్షణమే చెప్పినట్లయితే మా వాళ్ళు వచ్చేసి అనుమానాన్ని నిరూపణ చేసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా ఆలోచించే అవసరం లేకుండా తక్షణమే సమాచారాన్ని చేరవేయడం స్థానికంగా ఎటువంటి సమస్య అయితే లేదు ఇక్కడ. కాకపోతే ఎవరైనా బయట నుంచి వచ్చినట్టు చెప్పి ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి దానిలో భాగంగానే ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క చర్యలన్నీ చేపట్టండి.